మార్కాపురం 16వ వార్డులోని మెప్మా ఆర్పీగా పనిచేస్తున్న పి జ్యోతి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే 16వ బ్లాక్కు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్లకర రంగయ్య 4 నెలలుగా తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని, ఆ స్థానంలో తన భార్యను నియమించాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఒత్తిడికి తలగొవడంతో అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని జ్యోతి ఓ లేఖలో పేర్కొంది. ఈ ఘటనతో కార్యాలయంలోని ఆర్పీలందరూ ఏకమై సిఐటియు ఆధ్వర్యంలో వేధింపులకు గురి చేస్తున్న రంగయ్యపై ఏఓఐ సులోచనకు ఫిర్యాదు విన్నపం చేశారు. ఇలా కానీ ఇదే వైఖరి కానీ మార్చుకోకపోతే మేము ఎంత దూరమైనా పోతాం అండి. మా శాలరీలు మాకు 7 నెలలు బకాయి ఉన్నాయి. ఈ శాలరీలు ఇవ్వాలి, అలాగే మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, పెంచుతామన్న 10,000 రూపాయలు జీవో ఇవ్వాలి, ఇవన్నీ అంటేనే దీన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. మార్కాపురంలో ఆర్పీగా పనిచేస్తుంది అండి జ్యోతి అనే అమ్మాయి. అమ్మాయిని 5 నెలల నుంచి రాజకీయ పరంగా వేధింపులు గురి చేస్తున్నారు. నిన్న 48 గంటలు మాతో పాటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు వచ్చింది ఒంగోలులో. నిన్న వాళ్ళకి ఆర్పీ రివ్యూ జరుగుతుందండి. ఈ రివ్యూ కార్యక్రమం అయిపోయినాక అధికారులు పిలిచారు. పిలిచి ఆ ఏరియాలో ఉండే ఆయన ఎరకల్ల అనే అతను, ఒక అతను రంగయ్య అనే అతను అధికారి, ఆ అమ్మాయిని ఎట్లా అంటే అట్లా మాట్లాడి నీచంగా ఒక అసభ్యకరంగా మాట్లాడి ఆ అమ్మాయిని మన మానసికంగా ఇదైపోయేటట్టు మాట్లాడారు. ఈ సంఘటన జరిగేటప్పుడు సీఎంఎం గారు ప్రసాద్ అనే సార్ ఉన్నారంట. ఇతను కూడా ఏం పట్టించుకోవట్లేదు, పక్కకు వెళ్ళి మాట్లాడుకో ఆయనతో పర్సనల్ కానీ ఎట్లా వచ్చినా అట్లా మాట్లాడతారు. ఏంటి మా జీవితాన్ని ఇలా చేశారని మీకు క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు అమ్మాయికి ఏదైనా ఇదైతే మాత్రం నేను మాత్రం ఊరుకునేది ఎంత దూరమని అంటామండి. ఈఎంఐ ప్లేస్లో ఈ వైఎస్ఆర్ ఫార్మ్స్ గురించి ఏదో ఇద్దరికి చిన్న గొడవ అయిందంట. ఆమె వాళ్ళ భర్తను పిలిపించిందంట, అతని భార్య. ఇతను వచ్చేసి అమ్మాయి ఒక్కతే ఉంది ఆఫీస్లో, అంటే ఆ లేడీస్ కానీ ఆర్పీలు కానీ ఎవరు లేరంట. ఆ అమ్మాయిని బాగా తిట్టడం ఏమంటే సమయం గొడవ జరిగింది. నేను మాకు మామూలుగా ఒక గంట క్రితం ఫోన్ చేసింది కానీ అంటే 5 నెలల నుంచి ఏదంటే లక్ష్మ అక్క నేను ఉండను, ఏదో ఒకటి చేసుకుంటే ఏదో ఒకటి చేసుకుంటే సిల్లీగా చెప్తుందేమో అనుకున్నాము. ఈ అమ్మాయి సీరియస్గా అటెండ్ చేస్తుంది అనేది అనుకోలేదు. రంగయ్య బాగా ఇబ్బంది పెడుతున్నాడా ఆ అమ్మాయిని? బాగా ఏదన్నా ఒకే వార్డు, ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అతనికి మెప్మాకే ఇన్ఛార్జ్ ఇచ్చారంట, టౌన్ మెప్మాకే ఇన్ఛార్జ్ ఇచ్చారంట. మరి ఇంతమందిని అడుగుతున్నాం మేము, ఆ ఇన్ఛార్జ్ అనేది ఎవరు ఇచ్చారో మాకు తెలియజేస్తే బాగుండు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం అలాంటి వాడికి ఎందుకు ఇన్ఛార్జ్. మరి మీరేమి యాక్షన్ తీసుకోలేదండి? అంటే మీరు టీఎల్ఎఫ్ తరఫున చేస్తున్నారు కదా. అడిగామండి యాక్షన్ తీసుకోవడం ఏంటి, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, హైకోర్టు జడ్జికి, మా పాత ఎండీ గారికి ఇచ్చాం, ప్రజెంట్ ఉన్న పీడీ గారికి ఇచ్చాము. మేము తిరగని ఆఫీసు కలవని నాయకులు ప్రభుత్వ యంత్రాంగం ఎవరు లేరు ఇంకా టీఎల్ఎఫ్ ఇదిలో ఉండి మనల్ని నమ్ముకొని ఇంతమంది ఉన్నారని చెప్పేసి జస్ట్ తీసుకుంటున్నారు, మాట్లాడతామంటున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. రెండోది ఏం లేదు. మా ప్రసాద్ సార్ని, మా సీఎంఎం గారు ప్రసాద్ సార్ని అడిగితేనేమో నాదేం లేదమ్మా మీరు రంగయ్యతో మాట్లాడుకోండి. ఎవరు సార్ ఈ రంగయ్య? పోనీ రంగయ్యకి ఏమన్నా మెప్మా ఇన్ఛార్జ్ అన్నట్టు ఏదన్నా ఉంటుంది కదా, అది సర్క్యులర్ ఏమన్నా ఉందంటే ఏం మాట్లాడు. మా ప్రసాద్ గారు సీఎంఎం గారు నిన్న అతను కూడా ఉన్నారంటండి ఆఫీస్లో గొడవ జరిగినప్పుడు, ఒక మాట కూడా స్పందించలేదంట. ఒక ఆడపిల్ల కదా, సరే ఏదైనా గొడవ జరగనియండి, ఎవరికి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటున్నారు. రాశారు అక్కడ, అంటే మనం సూసైడ్ నోట్లోనా? సూసైడ్ నోట్లో.